అవుట్డోర్ సార్ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు టూర్ ప్రాంతం సార్ థర్టీ డేస్ మొత్తం సినిమా మొత్తం సింగల్ లాక్డౌన్ ముందు చేసేసాము తర్వాత నుంచి లాక్డౌన్ వచ్చినప్పుడు అలా అదే అర్థం లేదు మేము బిఫోర్ లాక్డౌన్ చేశారు అలా ఎదుటివాడికి సాయం చేయనప్పుడు హీచి వ్యక్తుల్ని కలవడం కొన్ని పరిచయాలు నా జీవితాన్ని మార్చేస్తాయి కొత్తగా ప్రయాణాలు కొంతమంది వ్యక్తుల్ని కలవాలి సార్ మీరు కొంచెం ముందు తప్పు చేస్తున్నాను నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడం పట్టుబట్టలతో వెళ్ళిపోండి ఈ ఇల్లు శ్మశానంగా మారబోతోంది అమావాస్య రోజు ఆ పూత వస్తుందని ఎప్పటికైనా నింపాల్సిందే నిన్ను ఆర్పాల్సింది చెమ్మక్ చెవు ఏం చెప్పాలి 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 సార్ నేను నీళ్ళు మాట్లాడుతున్నాను రెడీ అండి అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉందండి ఈరోజు థియేటర్ ట్రైలర్ ఆఫ్ అసలు ఏం జరిగింది నా చేతుల మీద లాంచ్ చేశాను రాఘవ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు షాక్ ఇచ్చారు ఆయన అంటే పీజీ విందా గారి దగ్గర ఆయన కెమెరా అసిస్టెంట్గా ఆపరేటర్గా ఉన్నప్పుడు మాకు బాగా తెలుసు మేము కలిసి సినిమాలు చేసామండి సో సడన్గా అక్కడ డిఓపి నుంచి ఇటు డైరెక్టర్ డెబ్యూగా వచ్చారు సో బోత్ ఆయనే చేశారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అలాగే ఈ సినిమా డైరెక్టర్ కూడా ఆయన చేశారు అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ టూ ఇన్సిడెంట్ అంటే తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసి చేశారని ఇప్పుడే చెప్పడం జరిగింది అండ్ చిత్రంలో అండ్ ఈ సినిమాకి పనిచేసిన హీరో శ్రీరామ్ గారికి అలాగే హీరోయిన్ సంచిత పడుకొనికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ నీలిమ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయన ఈయనకి ముందుగా ఒక డైరెక్టర్గా అండ్ ఒక డిఓపిగా మంచి పేరు తీసుకురావాలని అండ్ ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్